ఇక బావగారు బాగున్నారమలా చెరువును గెలుచుకొనికే రెండు ఊర్ల నడమ ఎడ్లబండి పందాలు పెడతారు గుర్తున్నారా అందులో చిరంజీవి సారే ఎడ్లబండి పంద్యాలల్లా గెలిచి చెరువు మీద అధికారాన్ని సొంతం చేసుకుంటారు ఇక వాళ్ళ అత్తగారు ఊరికి గిఫ్ట్ ఇస్తాడు అట్లా మొన్న వచ్చిన ఎన్టీఆర్ అన్న దేవర సినిమాలో కూడా ఏ ఊరోళ్ళు కుస్తీ పోటీలో గెలిస్తే అట్లా ఆ ఊరికే ఏడేది ఆయుధాలు కొంట పోయే ఛాన్స్ వస్తుంది ఏ బయట ఏడానికి గీసంటి పోటీలు ఉంటాయి సినిమాలలోనే ఉంటాయి అనుకుంటారు కానీ ఇప్పటికి ఇంకా అసొంటి పోటీలు అవుతున్నాయి తెలుసా ఆంధ్రాల మరి ఏడా ఏం కథ అనేది అరుసుకుందాం చెలో కోనసీమయ్య అచ్చం సినిమాలలో అయినట్టే అవుతున్నాయి కదా ఈ పడవల పోటీలు దేవర సినిమాల కుస్తీ పోటీలు ఎవరు గెలిస్తే ఊరికి ఆయుధాలు వంట ఛాన్స్ వచ్చినట్టు బావగారు బాగున్నారా సినిమాలు ఎవరు గెలిస్తే ఊరికే చెరువు మీద అధికారం ఉంటుందని పోటీ పెట్టినట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం బలస్తల కాడ కూడా గోదాట్ల షాపలు పట్టే జాగ కోసం రెండు ఊర్ల నడమ జనాలు ఇట్లా పడవల పోటీ పెట్టుకున్నారు గోదావరికి వరదలు వచ్చినప్పటి నుంచి మళ్ళా గోదావరికి వరద తగ్గే వరకు సాపల వేట పని చేస్తారట ఈ తిప్ప జాలర్లు ఇక చలికాలంలో వరద తగ్గుతుంది కాబట్టి ప్రతి ఏడు దీపావళి పండుగ తర్వాత ఇట్లా పడవల పోటీలు పెట్టుకుంటారట ఇక ఈ పోటీల తిప్ప నుంచి కోటిపేలి దాకా గోదాట్ల పడవలను ఉరికిస్తారు ఎవరైతే అందరికంటే ముందుగా చేరుకుంటారో వాళ్ళకే ఈ ఏడు గోదాట్ల బలసిప్పకా నుంచి కోటిపల్ల దాకా చేపలు పట్టుకునే ఛాన్స్ వస్తుంది అన్నట్టు మళ్ళా గోదావరికి వరదలు వచ్చేదాకా వీళ్ళ జాగాల శాపలు పట్టుకోవాలన్నట ఇక వేరేటోళ్ళు పట్టుకోనికే ఉండదట ఇక దాని కోసం ఒక్కొక్కరు పడవలను రేసింగ్ కార్ల లెక్కనే ఉరికిచ్చారు గోదాట్ల ఇక ఒడ్డు మీద ఉండి అయితే కన్నార్పకుండా థ్రిల్లింగ్ అనిపించింది అనుకో రాదు మామూలుగా ఇటువంటి పోటీలు కేరళాల లా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇక ఇట్లా గోదాట్ల పడవల పోటీలు అవుతున్నాయని తెలిసి చుట్టుముట్టోళ్ళు కూడా బాగా మంది వచ్చి చూసి రట